ముస్లిం సోదరుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం రోజున మంచిర్యాల ఫారెస్ట్ ఫంక్షనాలు మంచిర్యాల ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎంపీ బాల్క సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో పవిత్రమైనవి అన్నారు. రంజాన్ మాసంలో కఠోర దీక్షలు ఉపవాసాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధతో కృషి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ముస్లిం సోదరులను అన్ని విధాలుగా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే దివాకర్ రావు, చైర్మన్ వసుంధర రమేష్, వైస్ చైర్మన్ నల్లశంకర్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. शुक्र खुदा है ये महीना मिला है, रोजेदार बना दे मेरी बस ये दुआ है। रहमतों की नजर कर दे बंदे पुकारे सर झुकाए ये दुआ मांगते। प्रजा प्रतिनिधि का मेंबर ऑफ पार्लियामेंट का ఎన్నిక అయిన తర్వాత మొట్టమొదటిసారి గా నేను పాల్గొంటా ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ సందర్భంగా నేను ఎక్కువ రాజకీయ విషయాలు మాట్లాడాను. ఒక్కటి మాత్రం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా మన ఉద్యమ నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. ఎన్నికల ప్రచార సందర్భాల్లో భాగంగా చాలా చెప్పినాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా వాక్స్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థలాలు అన్యాక్రాంతమైపోతున్నాయి, వేరే వాళ్ళు వచ్చి కబ్జాలు పెడతా ఉన్నారు, వాటి పరిరక్షణ కోసం ఒక జుడిషియల్ బాడీని ఏర్పాటు చేస్తామని చెప్పి రెండో విషయం చెప్పినాం. మూడో విషయం చెప్పినాం, ఉర్దూను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రెండవ అధికార భాషగా, అదేవిధంగా నాలుగో విషయం చెప్పినాం మేము ముస్లిం మైనారిటీ సోదరుల వెల్ఫేర్ కోసం సమైక్య రాష్ట్రంలో ముస్లిం సోదరులందరూ అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, వీళ్ళని పట్టించుకున్నా లేదు లేరు, కేవలం వీళ్ళని ఓట్లు వేసే యంత్రాలుగానే పార్టీలు చూసినాయి, తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్లతో ముస్లిం వెల్ఫేర్ బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగు విషయం చెప్పాం. ఈ నాలుగు విషయాల్లో కూచ తప్పకుండా ఈ నాలుగింటిని అమలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికల ప్రచార సందర్భంలో మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ మాటలన్నింటినీ చెప్తున్న ఇంకొక విషయం చెప్పినాం, సోనా గస్కే దేకో దోస్తాన కరికే దేకో అని చెప్పి మా మాటను మన్నించి టీఆర్ఎస్ పార్టీతో ముస్లిం సోదరులు దోస్తాన చేసింది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది ఎంపీగా 10 మందిని గెలిచిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిందంటే ఖచ్చితంగా ముస్లిం సోదరుల కృషి, ముస్లిం సోదరుల సహకారం ఉందనే విషయం మాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా శుభవార్త చెప్తా ఉన్నా, ఈ నెల 16వ తేదీ నాడు మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశం జరగబోతోంది పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో. ఆ
నిష్ఠతో మీరు ఈ పవిత్ర పండుగను చేసుకుంటున్న సందర్భంలో మరి మీకు ఇంత నిష్ఠతో సాధారణంగా మహాదేశ గారికి ఏ వారు కూడా ఇంత నిష్ఠతో ఉండరు. కనీసం మీరు టైం తప్పితే మళ్ళీ మంత్రులు కూడా కావాల్సిన సందర్భం అంత నిష్ఠతో ఈ మైనార్టీ సోదరులు మరి నిష్ఠ పాటిస్తారంటే మీ గొప్పతనానికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్పేస్తాను. ఈ పండుగను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రంజాన్ పండుగని ఈ రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి రంజాన్ ఎక్కడెక్కడైతే ఈ మసీదులు ఉంటాయో అక్కడక్కడ ప్రభుత్వ పరంగా మున్సిపల్ పరంగా ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఒక ఫెస్టివల్ అంటే పండుగ వాతావరణం చూపెట్టాలని మన తెలంగాణ మొత్తానికి ఒక మన దాని ప్రకారం చేస్తున్న సందర్భం. అదే కాకుండా మీకు చెప్పడం జరిగింది గతంలో మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఫెస్టివల్ గా పండుగ గుర్తించారు. ఈ పండుగను ఏ గవర్నమెంట్ ఫెస్టివల్ పండుగ గుర్తించలేదు. కాబట్టి మా కేసీఆర్ ఈ రంజాన్ ను పవిత్ర దినంగా ఫెస్టివల్ పండుగగా చేసినందుకు మరియు మున్సిపల్ చైర్మన్ గా మరి దివాకర్ రావు గారి ఎమ్మెల్యేగా మేము ఈ ఇఫ్తార్ విందులో